నమస్కారం. దేశం టీవీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. జ్యోతిశాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్క సాక్షిణౌ తత్ర శ్రౌత స్మార్తాది సాధనం. మనం శ్రీ వికారినామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా చేసుకుంటున్నాం. శ్రీ విలంబినామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పి శ్రీ వికారినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ ఉగాది అనేటువంటిది మన తెలుగు వాళ్ళ యొక్క తొలి పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో పండుగలు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఇవి మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు. సమిష్టి ఆనందం, సామాజిక సంతోషం, ఇది పండుగల యొక్క పరమార్థం. అలాగే భారతీయ ఏకాత్మతకు ఓంకారం. ఈ ఉగాది పండుగ అంటే మనందరికీ ఎంతో ఉత్సాహం, ఉల్లాసం. అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఇటు వ్యక్తిత్వ వికాసానికి, అటు సామాజిక చైతన్యానికి, సాంస్కృతిక రక్షణకు ఈ వేడుకలు మనం చేసుకుంటాం. అభ్యంగన స్నానాలు, వేపపువ్వు పచ్చడి తినటం, ధర్మకుంభ దానం, అట్లాగే పంచాంగ శ్రవణం, ఇవన్నీ కూడా ఉగాది పండుగలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. వైదిక కాలమానంలో ఈ ఉగాది అనేటువంటిది, ఈ సంవత్సరం అనేటువంటిది ఒక అద్భుతం. ఆద్యంతాలు లేనటువంటి ఈ కాలచక్రంలో మన అస్తిత్వాన్ని తెలిపేటువంటిది ఉగాది పండుగ సంవత్సరము. ఎందుకంటే మన జీవితం జననం దగ్గర నుంచి మరణం దాకా ఉన్నటువంటిది మన అస్తిత్వాన్ని చెప్పేటువంటిదే కాలం. ఇంటింట, వాడవాడల, గ్రామ గ్రామాన ఎక్కడ చూసినా పండుగ సంబరాలు, ఉగాది వేడుకలు, మామిడి తోరణాలు, బంధుమిత్రులు, కొత్త అల్లుళ్ళు, కోడళ్ళు, మనుమళ్ళు, మనుమరాళ్ళు, అట్లాగే బంగారు నగలు, ఉగాది పచ్చడి, దానధర్మాలు, కవి సమ్మేళనాలు, పంచాంగ శ్రవణాలు, వేదమంత్రాలు, సంగీతము, నాట్యము, హరికథలు, సర్వకళా ప్రదర్శనలు, ఇది ఉగాది పండుగ యొక్క ఉత్సాహం. ఉగాది అదే యుగాది సృష్టి ప్రారంభంగా చెప్పుకునేటువంటి విషయం. చైత్రశుద్ధ పాడ్యమి ప్రథమ ఋతువు, ప్రథమ మాసం, ప్రథమ నక్షత్రం, ప్రథమ తిథి. అందుకే వసంత నవరాత్ర ఉత్సవాలు కూడా ఈ ఉగాదితోనే ప్రారంభం చేస్తాము. శ్రీరామనవమి వరకు ఈ ఉగాది వేడుకలని శ్రీరామనవమి ఉత్సవాలలో సంతోషంగా జరుపుకుంటాం. నవరాత్రుల యొక్క ప్రారంభం. ప్రతి ప్రదేశంలో కూడా శ్రీమద్ రామాయణం ప్రవచనాలు, 9 రోజుల పాటు అద్భుతంగా జరిగేటువంటి ఉత్సవాలు. ఈ ఉగాది వేడుకల్లో భాగంగా మనం ఉదయం చేసినటువంటి కార్యక్రమాలతో పాటు సాయంకాలం అందరూ కలిసి జరుపుకునేటువంటిది ఉగాది పంచాంగ శ్రవణం. ఒక అద్భుతమైనటువంటి పండుగలాగా జరుపుకుంటాం. ప్రతి దేవాలయంలోనూ, ప్రతి ప్రాంతంలో మన వాళ్ళు ఉన్న చోటల్లా కూడా తప్పకుండా ఈ ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుంది.
అలాంటి ఉగాది పంచాంగ శ్రవణం చేయటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పంచాంగానికి పెద్దలు గొప్ప ఉపయోగాన్ని చెప్పారు. పంచాంగ శ్రవణం చేయటం తప్పనిసరిగా చేసేటువంటి ఉగాది పండుగ విధి. మరి ఈ పంచాంగం అనేటువంటిది ఏమిటి, పంచాంగ శ్రవణం చేయటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, ఎందుకోసం పంచాంగ శ్రవణం చేస్తారు, దీనిలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా పంచాంగ శ్రవణం యొక్క ఫలితాన్ని ఔన్నత్యాన్ని తెలుసుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం ఋణం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో పెద్దలు చెప్పారు. మనకి శుభప్రదమైనటువంటి కళ్యాణప్రదమైనటువంటి గుణాలు కలిగిస్తుంది. రిపుహరం మనకు ఉండేటువంటి శత్రువుల్ని కూడా పోగొడుతుందట. అంటే మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి శత్రువుల్ని పోగొడుతుంది. గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యము, పంచాంగ శ్రవణం చేస్తే అంతటి పుణ్యం. అసలు గంగా గంగేతి యోబ్రువన్, గంగా గంగా అంటేనే పుణ్యం అన్నారు. అలాంటి గంగా స్నాన పుణ్యఫలం పంచాంగ శ్రవణం వల్ల లభిస్తుంది. ఆయుర్వర్ధనముత్తమం మన యొక్క ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పెంచుతుంది. సంతాన సంపత్ప్రదం, అలాగే నానాకర్మ సుసాధనం పంచాంగమాకర్ణ్యతాం, మన జీవితంలో మనం చేసేటువంటి అన్ని పనులు కూడా చక్కగా జరగటానికి ఉపయోగపడుతుంది అన్నారు. అందుకే ఈ పంచాంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. పంచ అంగాలు, తిథిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ. ఇట్లా మన శాస్త్రంలో పంచాంగాలు అంటే కాలానికి ఐదు అంగాలుగా చెప్పారు. తిథి వారము నక్షత్రము కరణము యోగము. పంచాంగ శ్రవణము అంటే కాలస్వరూపాన్ని తెలుసుకొని, కాలం యొక్క విలువ తెలుసుకొని, కాలాన్ని మన జీవితాన్ని కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకోవటము అంటే జీవితాన్ని విజయవంతమైనటువంటి మార్గంలో నడుపుకోవటం. అందువల్ల ఈ కాలం ఆ విలువ తెలుసుకున్నటువంటి వాడికి ఎప్పుడు ఏది చేయాలి, ఎప్పుడు ఏది చేయకూడదు, ఎవరితో ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన వయస్సు ఎంత, మన కాలం ఎంత, ఇట్లా కాలం యొక్క విలువ తెలుసుకున్నటువంటి వాడు జీవితంలో కృతార్థుడవుతాడు. అందుకే పంచాంగ శ్రవణం చేయటం, కాలం యొక్క విలువ తెలుసుకోవటం, తిథి వారము నక్షత్రము ఇవన్నీ కూడా మనకి ప్రతి వాళ్ళకి పంతులు గారి చేతిలోనే కాదు, ప్రతి వ్యక్తి చేతిలో కూడా ఒక పంచాంగం ఉంటుంది, దాన్నే వాచ్ అంటాం. ఆ గడియారంలో ఉండేది కూడా ఇవే కదా, సెకండ్లు ఉంటాయి, నిమిషాలు ఉంటాయి, గంటలు ఉంటాయి, వారాలు ఉంటాయి, నెలలు ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు సమయం యొక్క విలువ తెలుసుకొని జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్నమాట. అందుకే వేదంలో కూడా సంవత్సరో వై ప్రజాపతి, అట్లాగే విష్ణు సహస్రనామంలో కూడా అహ సంవత్సరో వ్యాళహ అంటూ కాలం యొక్క విలువని భగవంతుడి స్వరూపంగా చెప్పడం జరిగింది. అలాగే భగవద్గీతలో కూడా కాలో కలయతామహం అహమేవాక్షయో కాలో, భగవంతుడు కాలస్వరూపంగా చెప్పడం జరిగింది. అందుకోసం ఈ పంచాంగ శ్రవణం యొక్క ప్రధానమైనటువంటి అంశాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని సరే మనం ఇళ్లల్లో ఉన్నటువంటి పంచాంగాలు చూసుకుంటూ జీవితాన్ని గడుపుకుంటాం.
మన జీవితం పుట్టటం పెరగటం విద్యాభ్యాసం ఉద్యోగం పెళ్లి చేసుకోవటం ఉద్యోగ విరమణ చేసుకోవటం అన్నీ కూడా కాలంతోనే ముడిపడి ఉన్నాయి కదా. పంచాంగ శ్రవణం అనగానే ఈ కాలం యొక్క కదలికను తెలుసుకోవటం, కాలం యొక్క విలువని తెలుసుకోవటం, అలాంటి ఆ కాలము మన జీవితంలో కూడా రేషన్ కార్డులు, పాస్పోర్టులు, అట్లాగే ఆధార్ కార్డులు, చెక్కులు అన్నీ కూడా కాలంతోనే ముడిపడి ఉంటాయి. ఆ తారీఖు లేకుండా ఏది ఉండదు. అందుకోసం ఆ కాలం విలువ తెలిపే పంచాంగాన్ని శ్రవణం చేస్తాం. ఈ వర్తమానంలో ఈ సంవత్సరాన్ని శ్రీ వికారినామ సంవత్సరం అంటాం. మన వాళ్ళ అద్భుతమైనటువంటి ఆ గొప్పతనం చూడండి. సంవత్సరాన్ని కూడా శ్రీవికారి అని గౌరవంగా పిలుస్తాం. ఆ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోవటానికి అలా అంటామన్నమాట. ఇవాళ్టికి సృష్టి మొదలైన తర్వాత 93,58,85,019 సంవత్సరాలు జరిగాయని చెప్పి మన వాళ్ళ యొక్క అంచనా. అందుకే మన సాంప్రదాయంలో ఏ పని చేసినా సంకల్పం అని చేస్తారు. శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకాలే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే అంటూ కాలాన్ని స్మరణ చేస్తాం. అలాగే మన సంస్కృతిలో కూడా మన అందరి యొక్క తెలుగు వాళ్ళ యొక్క ఆరాధ్యదయం శ్రీ వెంకటేశ్వర స్వామి, వారి యొక్క స్వామి సన్నిధిలో ఉగాది ఆస్థానం అని చెప్పి జరుపుతారు. శ్రీదేవి భూదేవి సమేతంగా వైభవంగా వజ్ర వైఢూర్యాలు సర్వ ఆభరణాలు భగవంతుడికి అలంకరించి బంగారు వాకిలి ముందున్నటువంటి ఘంటా మంటపంలో తూర్పుముఖంగా స్వామివారికి పంచాంగాన్ని వినిపిస్తారు. అట్లాగే అర్చక స్వాములు నైవేద్యాలు మంగళహారతులు జరుపుతారు. సంవత్సర ఫలితాలు, దేవాలయానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా జరిపి చెప్పి అక్షతారోపణ మంగళహారతి ఇస్తారు. అంతేకాదు ప్రతిదినము కూడా కొలువు శ్రీనివాసమూర్తికి మూలమూర్తికి తోమాల సేవ జరిపిన తరువాత స్నపన మంటపంలో బంగారు సింహాసనం మీద కొలువు చేసి అక్కడ నిత్యము కూడా పంచాంగాన్ని శ్రవణం చేస్తారు. తిథివార నక్షత్రాలు చెబుతారు. శ్రీవారి యొక్క ఉత్సవ విశేషాలు సేవలన్నీ కూడా విన్నవిస్తారు. అందువల్ల ఈ పంచాంగం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం. శ్రీమద్ రామాయణంలో కూడా వశిష్ఠ మహర్షి రామచంద్రుడితో అంటాడు, ప్రత్యహం ప్రాతః పంచాంగశ్రవణముత్తమం. అలాగే భారతంలో కూడా మనకు కనబడుతుంది, ధర్మరాజు విరాటరాజ కొలువులో పంచాంగాన్ని వినిపించేవాడు. అంతటి అద్భుతమైన పంచాంగ శ్రవణాన్ని మనం శ్రీ వికారినామ సంవత్సరం ఈ రోజున అద్భుతంగా శ్రవణం చేస్తున్నాం. ముందుగా శ్రీ వికారినామ సంవత్సరం యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ఇది మొత్తం దేశానికి, ప్రపంచానికి, సర్వ మానవాళికి సంబంధించినటువంటి విషయం. నీచ వాతాహత వృక్షానచ సంపీడిత నర వృష్టిశ్చ పామరా ఘోరా వికార్యబ్దే వికారిణ. జీవితంలో ఒడిదుడుకులు ఉన్నట్టుగానే కాలంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. అలాంటిదే ఈ వికారినామ సంవత్సరం. ఈ వికారినామ సంవత్సరంలో వాయువుల వల్ల చెట్లు నశిస్తాయన్నారు. అట్లాగే వర్షాలు కూడా కొంచెం వికారం కలిగిస్తాయన్నారు. ప్రజలు అనేక రకాలైనటువంటి ఈతి బాధలతో కొంత అనారోగ్యం అనేటువంటిది రోగాలతో కూడా పీడింపబడతారట. వర్షం నీరంతా కూడా వ్యవసాయానికి ఉపయోగపడకుండా సముద్రంలో చేరిపోతుందన్నారు. అలాగే తొలి పంట కంటే కూడా మలి పంటలు బాగా ఉన్నాయన్నారు. ఇక ఆ తర్వాత ఒక రాజ్యం నడపడానికి ఎలాగైతే రాజు మంత్రి ఉంటారో మన సంస్కృతిలో ప్రతి సంవత్సరానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటాడు. శ్రీ వికారినామ సంవత్సరానికి సైన్యాధిపతి రాజుగా ఉండేటువంటి వ్యక్తి, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి
శని, మంత్రి రవి, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. ఈ శుభ గ్రహాల యొక్క ఆధిపత్యం వల్ల సరిహద్దు ప్రాంతాలలో కొంత యుద్ధ వాతావరణం ఉంటుందన్నారు. పరిపాలన ఒడిదుడుకులతో అంతంత మాత్రంగా సాగుతుంటుంది. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈ యుద్ధ వాతావరణం అనేటువంటిది ఉంటుందట. ఇక ఆ తర్వాత బలరాముడు పశుపాలకుడు కాబట్టి పాడి పరిశ్రమ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక పూర్వ సస్యాలు నష్టమవుతాయి. మెట్ట మాగాణి భూములు సమానంగా ఫలిస్తాయి. వరి, గోధుమ, చెరకు, మిర్చి, పసుపు, నర్సరీ తోటలు, ఔషధ పంటలు అట్లాగా బాగా ఫలిస్తాయన్నారు. వ్యవసాయ రంగంలో ఈ పంటలకు మంచి ప్రాధాన్యత ఉంది. అట్లాగే వైశాఖ మాసంలో తొలకరి వర్షాలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. ఇక భూమి మీద ఈ వసంతం వచ్చినటువంటి తొలి రోజు కాబట్టి ఉగాది పండుగ మిగిలిన పండుగల కంటే ఎంతో వైవిధ్యభరితమైనటువంటిది, ప్రత్యేకమైనది. ఏదో ఒక దేవతకో ఒక దేవుడికో సంబంధించి కాకుండా ఉగాది అనేటువంటిది ఈ పండుగ పూర్తి భిన్నంగా ఉంటుంది. కేవలం కాలానికి సంకేతంగా, మానవ జీవనానికి కాలానికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి వేళ. ఇక శ్రీ వికారినామ సంవత్సరం, ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రధానమైన అంశాలు మౌఢ్యం అంటారు, దాన్ని మూఢమే అని కూడా పిలుస్తారు. కాలానికి కూడా కొన్ని మంచి కాలము, చెడు కాలము ఆ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మూఢమి ఈ వికారినామ సంవత్సరంలో 9వ తారీఖు జూలై 2019 నుండి 19/9/2019 వరకు పంచమి బుధవారం వరకు ఈ మూఢమి నడుస్తూ ఉంటుంది. అట్లాగే శుక్రమూఢమి, గురుమూఢమి. ఈ మూఢంలో సాధారణంగా వివాహం లాంటి శుభకార్యాలకు ముహూర్తాలుండవు. అట్లాగే కర్తరి, ఈ వికారినామ సంవత్సరంలో కర్తరి సమయాన్ని చూసినట్టయితే మే నెల 5వ తారీఖు 2019 నుండి చిన్న కర్తర, దీన్నే కత్తెర అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే 25/10/2019 నుండి 5/11 వరకు పుష్కరాలు ఉంటూ ఉంటాయి. ఈ కత్తెర తర్వాత తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే పుష్కరాలు, నీటిని, జలాన్ని, నదుల్ని భగవంతుడిగా ప్రార్థించేటువంటి సంస్కృతి మనది. ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క మహానదికి, ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈ వికారినామ సంవత్సరంలో 24 అక్టోబర్ 2019 ఏకాదశి గురువారం, అలాగే 25/10/2019 నుండి 5వ తారీఖు నవంబర్ 2019 వరకు పుష్కర వాహినికి ఈ ఉత్సవాలు జరుగుతాయి. అదే బ్రహ్మపుత్ర నది అని కూడా, ఆ నదికి కూడా పుష్కరాలు జరుగుతాయని పెద్దలు చెప్పేటువంటి మాటలు. శ్రీ వికారినామ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాల గురించి తెలుసుకుందాం. చంద్రగ్రహణం అలాగే సూర్యగ్రహణం. ఈ చంద్రగ్రహణం ఆషాఢ శుక్ల పూర్ణిమ మంగళవారం 16 జూలై 2019 కేతుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం నడుస్తుంది. అట్లాగే వికారినామ సంవత్సర మార్గశిర బహుళ అమావాస్య 26/2019 గురువారం నాడు త్రిపాదాధిక సూర్యగ్రహణం అనేటువంటిది వస్తుంది. సాధారణంగా కొన్ని గ్రహణాలు భారతదేశంలో కనపడతాయి, కొన్ని ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా కనపడుతూ ఉంటాయి. వాటిని గమనించి ఆ గ్రహణాల్లో చేయాల్సినటువంటి విధులు ఉంటాయి. దైవజ్ఞులైనటువంటి బ్రాహ్మణోత్తములను అడిగి తెలుసుకొని ఆ గ్రహణ కాలంలో ఉండేటువంటి విధులన్నీ కూడా మనం నిర్వహిస్తాము. అలాగే శ్రీ వికారినామ సంవత్సర
ఈ పండుగ ఈ సంవత్సరం మొత్తంలో చూసినట్టయితే మకర సంక్రమణం ఒక ప్రధానమైనటువంటి పండుగ. సంక్రాంతి పురుషుడు మకర సంక్రాంతి అంటాం. 15 జనవరి 2020 ఉదయం పూట రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ మకర సంక్రమణం జరుపుకుంటాం. ఈ మకర సంక్రమణం యొక్క పేరు సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయం వందనా నామధేయం కరవాహనం. దీన్ని బట్టి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది, పాలకులకు కొంత ఇబ్బందిగా ఉంటుందన్నారు. అట్లాగే మకర సంక్రమణ సమయంలో కూడా కొన్ని విధులు ఉంటాయి, దాన ధర్మాలు, తర్పణాలు, జపతపాలు, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో ఉండేటువంటి విషయాలు. ఇక ఆ తర్వాత ఈ వికారినామ సంవత్సరం, మానవుడి యొక్క ఆసక్తి ఎప్పుడు కూడా ఈ సమయం నాకు ఎలా ఉంటుంది, నాకు ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అన్న ఆసక్తి ఉంటుంది. వాటినే కందాయ ఫలాలు అంటారు. జన్మ నక్షత్రం కానీ నామనక్షత్రం కానీ చూసుకొని ఈ కందాయ అంకెల్ని లెక్కవేస్తారు. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మనోవ్యధ, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్. ఈ పంచాంగ ఫలితాలు, శ్రవణాలు వ్యక్తులకు ఎలా ఉంటాయని చూసినప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా స్థూల రూపంలో చెప్పబడ్డవిగా భావించాలి, అది తెలుసుకోవాలి. మనకున్నటువంటి 12 రాశులు కదా, అంటే మన దేశ జనాభాలో ఒక్కొక్క రాశిలో 10 కోట్ల మంది ఉంటారు. అందరికీ సంబంధించినటువంటి విషయాలు కాకుండా అని కాకుండా స్థూలంగా గమనించాలి. కొన్ని స్థూలమైనటువంటి విషయాలు మనకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వ్యక్తి ప్రతివాళ్ళు కూడా తమ జీవితాన్ని అన్వయించుకొని విషయాలు తెలుసుకోవాలి. ఇక ఈ కందాయ ఫలాలు అశ్వనీ నక్షత్రం వాళ్ళకి 0, 1, 3, భరణీ నక్షత్రం వారికి 3, 2, 0, కృత్తిక 6, 0, 2, రోహిణి 1, 1, 4, మృగశిర 4, 2, 1, అట్లాగే ఆరుద్ర 7, 0, 3, పునర్వసు నక్షత్రం వాళ్ళకి 2, 1, 0, పుష్యమి 5, 2, 2, ఆశ్లేష 0, 0, 4, మఖ 3, 1, 1, పుబ్బ 6, 2, 3, ఉత్తర 1, 0, 0, హస్త 4, 1, 2, చిత్త 7, 2, 4. అలాగే స్వాతి నక్షత్రం వారికి 2, 0, 1, విశాఖ 5, 1, 3, అనురాధ 0, 2, 0, జ్యేష్ఠ 3, 0, 2, మూల 6, 1, 4, పూర్వాషాఢ 1, 2, 1, ఉత్తరాషాఢ 4, 0, 3, శ్రవణ నక్షత్రం వారికి 7, 1, 0, ధనిష్ట 2, 2, 2, శతభిషం 5, 0, 4, పూర్వాభాద్ర 0, 1, 1, ఉత్తరాభాద్ర 3, 2, 3, రేవతి 6, 0, 0. ఈ రకంగా కందాయ ఫలాలు మళ్ళీ ఒకసారి పంచాంగం చూసుకొని మనకు ఎలా ఉంటుందో గమనించి దాన్ని బట్టి మన జీవన విధానాన్ని మార్చుకోవటం తగినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ పంచాంగం. మనకు అంత ఉన్నతంగా లేదనుకోండి, జాగ్రత్త పడాలన్నమాట. ఆ తర్వాత ఉగాది పంచాంగ శ్రవణంలో మనందరికీ కూడా ఇష్టమైనటువంటిది, సంతోషాన్ని కలిగించేటువంటి విషయం ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, రాజ అవమానాలు. ఇక ఆదాయ వ్యయాలు కూడా స్థూలంగా ఉంటూ ఉంటాయి, ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏ రకంగా ఆదాయ వ్యయాలు ఉంటాయంటే మేషరాశి వారికి 14 ఆదాయం 14 వ్యయం, వృషభ రాశి వాళ్ళకి 8 ఆదాయం 8 వ్యయం, అట్లాగే మిథున రాశి వాళ్ళకి 11, 5, కర్కాటక రాశి వాళ్ళకి 5, 5, సింహరాశి వారికి 8, 14, కన్యారాశి వాళ్ళకి 11, 5, తుల 8, 8, వృశ్చికం
పద్నాలుగు పద్నాలుగు, ధనస్సు 2-8, మకరం 5-2, కుంభం 5-2, మీనం 2-8. ఇవి ఆదాయ వ్యయాలు. మనకు ఆదాయం తక్కువగా ఉన్నట్టు కనపడితే నూతన ప్రయత్నాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటానికన్నా ప్రయత్నం చేయాలి, ఖర్చులు తగ్గించుకోవటం కోసం అన్నా ప్రయత్నం చేయాలి. ఆదాయం బాగా ఉందనుకోండి, జాగ్రత్తగా దాన్ని వినియోగం చేసుకోవటం, సక్రమంగా ఉపయోగించుకోవటం చేయాలి. అట్లాగే కాబట్టి ఈ ఆదాయ వ్యయాలను బట్టి మన ఆర్థికమైనటువంటి ఆలోచన సరళి మనం ఏం చేస్తే బాగుంటుంది, మనకేం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎలా చేసుకోవాలి, ఈ ఆలోచన చేసుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత వికారినామ సంవత్సరంలో రాజపూజ్యం రాజ అవమానం, అదే ప్రజాపూజ్యం ప్రజా అవమానం అన్నమాట. ఇవి మేషరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. వృషభ రాశి వారికి 6 పూజ్యం, 6 అవమానం. మిథున రాశి వారికి 2-2. కర్కాటక రాశి వాళ్ళకి 5-2. సింహరాశి వాళ్ళకి 1-5. కన్యారాశి వాళ్ళకి 4-5. తులారాశి వాళ్లకు 7-1. వృశ్చికం 3-1. ధనస్సు 6-1. మకరం 2-4. కుంభరాశి వాళ్ళకి 5-4. మీనరాశి వాళ్ళకి 1-7. ఈ పూజ్యము అవమానాలని బట్టి కూడా మన యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. మంచి మాటలు మాట్లాడటం, ఇతరులకు సహాయం చేయటం ద్వారా ఈ పూజ్యాన్ని పెంచుకోవాలి. ఈ అవమానం కనుక ఉన్నట్టయితే దానికి కూడా ఇతరులతో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి సక్రమంగా ఉన్నట్టయితే వీటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణంలో మనం ఒక ప్రధానమైనటువంటి అంశంలోకి వచ్చాం. అవేమిటి అంటే ఈ రాశుల్ని బట్టి ప్రతి వాళ్ళకి ఉండేటువంటి శుభాశుభ ఫలితాలు, దాన్నే పంచాంగ శ్రవణంలో మనం ప్రధానంగా తెలుసుకుంటాం. ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క రాశి వాళ్ళకి నక్షత్రాన్ని బట్టి ఎలా ఉంటుంది, ఇవి కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొనే వినాలి. కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం ఒక రాశిలో ఉంటుంది కాబట్టి మనకు సంబంధించినవి, మన యొక్క నక్షత్రానికి సంబంధించి, మన జీవితానికి సంబంధించిన వాటిని అన్వయం చేసుకోవాలన్నమాట. మేషరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి శని భాగ్యంలో ఉండటం వల్ల చాలా విజయవంతంగాను ఆనందదాయకంగాను ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, సంగీత సాహిత్యాల విషయంలో కూడా చక్కగా ఉంటుంది, స్త్రీల యొక్క ప్రోద్బలం, బంధుమిత్రులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, ఎంతటి వాళ్ళైనా సరే మీ మాటకు విలువ ఇస్తారు, ఆరోగ్యం చక్కబడుతుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్నా సరే ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మీద ఈ మేషరాశి వాళ్ళకి, స్త్రీ పురుషులందరికీ కూడా మీ మాటకు ఎదురుండదు, మంచి జీవనం, ఔన్నత్యంలో ఆధిపత్యంలో ఉంటారు, చక్కగా యోగదాయకమైనటువంటి సంవత్సరం. ఆ తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఈ వికారినామ సంవత్సరం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రవాహానికి ఎదురు ఈదినట్టుగా ఉంటుంది, నీచ శత్రుబాధలు ఉంటాయి, ఆదాయానికి మించినటువంటి వ్యయాలు, విపరీతమైనటువంటి అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా కొన్ని చికాకులు జరుగుతూ ఉంటాయి. ఇక ఆందోళన ఆవేదన కలుగుతుంటుంది, పనుల్లో ఆటంకం, శారీరకమైనటువంటి రుగ్మతలు, అట్లాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా భేదాభిప్రాయాలు, ఆకస్మిక నిర్ణయాల వల్ల కుటుంబంలో వ్యతిరేకత, సంతానం వల్ల, అట్లాగే కుటుంబం వల్ల కొంత అపఖ్యాతి. అందువల్ల వృషభ రాశి వాళ్ళు ఆచితూచి జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచన బాగా చేసుకోవాలి, మంచిగా మాట్లాడటం చేసుకోవాలి,
అట్లాగే భగవన్నామ స్మరణ చేయటం ద్వారా కూడా ఈ చెడంతా కూడా పోతుంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, లలితా సహస్రనామ పారాయణ చేయటం, భగవద్గీత చదువుకోవటం ఇది కేవలం వీళ్ళకే కాదు, జాతకం బాగున్నా ఫలితాలు బాగున్నా సరే భగవన్నామ స్మరణ చేయటం వల్ల ఆ ఫలితాలు ఇంకా మంచి ఫలితంగా మారుతుంది. చెడేదన్నా ఉంటే పోతుందన్నమాట. ఇక మిథున రాశి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు వికారినామ సంవత్సరంలో ఉత్సాహభరితమైనటువంటి పనులు చేస్తారు. గృహం నూతన గృహాలు నిర్మించుకుంటారు, కుటుంబ సంగతులన్నీ కూడా బాగా ఉంటాయి. అలాగే పుత్రులు పుత్రికలు వాళ్ళ యొక్క వివాహాలు, వాళ్ళ యొక్క విద్య ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అలాగే ధర్మకార్యాచరణ, పురాణ శ్రవణం, పెద్దల యొక్క దర్శనం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక ఆ తర్వాత ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి, వ్యయం తక్కువ కాబట్టి వారికి ఆర్థికంగా కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకొని జీవితాన్ని ఉపయోగించుకోవాలి. మొత్తం మీద మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి, మంచి చెడు రెండు నడుస్తుంటాయి. ఇక కర్కాటక రాశి వాళ్ళు, వీళ్లకు అన్ని విషయాల్లో కూడా యోగ ఫలాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి, అనుకూలమైనటువంటి వాతావరణం, అట్లాగే నూతన గృహాలు నిర్మాణం చేసుకోవటం, ధనం కంటే కూడా గౌరవం ప్రతిష్ట చక్కగా ఉంటుంది. స్త్రీ పురుషులకి సాంఘికంగాను సాంస్కృతికంగాను కుటుంబ రీత్యా కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు, బంధువర్గాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి విషయంలో కూడా భూములు గృహాలు కొనటం అమ్మటం జరుగుతుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కూడా యోగ్యమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం, అట్లాగే కుటుంబంలో సుఖ సంతోషాలు చక్కగా ఉంటుంది. ఇక ఆ తర్వాత చూసినట్టయితే మనకు సింహరాశి వాళ్ళు, ఈ వికారినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయంటే, ప్రారంభం నుంచి కూడా చిక్కులు తొలగిపోవటం, నూతన వ్యక్తులతో పరిచయాలు, రుణ బాధలు తగ్గిపోవటం, మంచి స్నేహాలు కలగటం అంతా కూడా అనుకూలంగా ఉంది. అట్లాగే గృహస్థులకు మధ్య మధ్య కొన్ని అవాంతరాలు ఉన్నా మనోబలంతో మనోధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు. మీరు చేసేటువంటి పనులలో ఆశించినంతగా ఆదాయం లభిస్తుంది, సంఘంలో ఉండేటువంటి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. అట్లాగే మిత్రులతో స్నేహంగా ఉంటూ విరోధం లేకుండా చూసుకోవాలి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగదాయకంగా ఉంటుంది, పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు, సుఖక్షేమాలు అన్ని రంగాల్లో కూడా యోగదాయకంగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎంతో కాలంగా ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. అట్లాగే గ్రహబలం తోడవటం వల్ల మీరు చేసేటువంటి పనుల్లో మీ తెలివితేటలు ప్రయోజనకారిగా ఉంటాయి. అట్లాగే ఆదాయానికి లోటు ఉండదు, ఆరోగ్యం బాగా లేని వాళ్ళకు కూడా కుదుటపడుతుంది, సంబంధ బాంధవ్యాలు బంధుమిత్రులతో బాగా ఉంటాయి. ఈ కన్యా రాశి స్త్రీ పురుషులకి గ్రహబలం బాగుంది, దానివల్ల జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు, సమస్యల్ని అధిగమిస్తారు. ఆ తర్వాత తులారాశి వాళ్ళు, ఈ తులారాశి వాళ్లకు అన్ని విధాలుగా గ్రహబలం బాగుంది, అలాగే వాళ్ళకి రాజపూజ్యం 7 అవమానం 1 కాబట్టి మంచి గౌరవ మర్యాదలు సమాజంలో లభిస్తాయి. కుటుంబ సభ్యుల వల్ల కానీ స్నేహితుల వల్ల ఇతరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళ వల్ల మంచి గౌరవ మర్యాదలు జరుగుతాయి. యోగమైనటువంటి కాలం, పట్టిందల్లా బంగారం అనుకునేటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి, శరీర ఆరోగ్యం బాగా ఉంటుంది, పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం, అట్లాగే
అప్రయత్నంగా కూడా మంచి లాభదాయకాలు జరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, నూతన బాంధవ్యాలు బాగా ఉంటాయి. ఈ గ్రహబలం వల్ల ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్లకు తెలివితేటలకు తోడు భగవంతుడి యొక్క ఆనుకూల్యత కూడా ఉంటుంది. అన్ని రాశుల వాళ్ళులాగానే హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల వారికి మనోధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. కార్యాలలో చేపట్టినటువంటి పనులు విజయవంతంగా లభిస్తాయి. ఈ మామూలు కార్యక్రమాలతో పాటు ప్రతినిత్యము కూడా అన్ని గ్రహాల వల్ల అన్ని రాశుల వాళ్ళకి ప్రయోజనం పొందాలి అంటే కొంత సమయాన్ని భగవన్ నామ స్మరణకి, ధార్మికమైనటువంటి పనులకు వెచ్చించడం మంచిది. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు, ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చూసినట్టయితే శుభాశుభ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది, అయినా ఖర్చులు కూడా అమితంగానే ఉంటాయి. వారు స్వతంత్ర నిర్ణయాలు పూర్తిగా తీసుకోకుండా పెద్దల యొక్క అనుభవాన్ని, పెద్దల యొక్క సలహా సంప్రదాయించడం మంచిది. అట్లాగే మనోవ్యాకులత, దుఃఖకరమైనటువంటి మాటలను వినటం, స్వజనుల వల్ల కొన్ని చికాకులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గటం వంటివి ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అన్నీ కూడా చక్కగా ఆలోచించి ముందుగానే నిర్ణయాలు తీసుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నడుపుకోవాల్సి ఉంటుంది. ఆ పిమ్మట ధనుర్రాశి వాళ్ళు, ఈ ధనురాశి వాళ్లకు రాజపూజ్యం 6, అవమానం 1. అందువల్ల వారి యొక్క జీవితం ఎంతో గౌరవ ప్రతిష్టలతో నడుస్తూ ఉంటుంది. అలాగే శనిదోషం వల్ల శారీరకంగాను మానసికంగాను కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని రాశుల వాళ్ళులాగానే ఆరోగ్యం కోసం, ఏవైతే సాంప్రదాయబద్ధంగా పెద్దలు చెబుతారో ఆరోగ్య రక్షణ కోసం భగవద్గీతలో చెప్పినట్టుగా యుక్తాహార విహారస్య, అన్ని రాశుల వాళ్ళకి అవసరం. ముఖ్యంగా ధనుర్రాశి వాళ్ళు యుక్తాహార విహారాల వల్ల ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. కొన్ని కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవగాహన రాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా జీవితాన్ని నడుపుకోవాలి. ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా జీవనం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాలి. బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి తోడు భగవన్నామ స్మరణ కూడా, హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అట్లాగే శివమహాపురాణాన్ని వినటం, భగవద్గీత శ్రవణం చేయటం మంచిది. మకర రాశి వాళ్ళకి ఈ వికారినామ సంవత్సరంలో చూసినట్టయితే ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉన్నది. అందువల్ల ఒక రకంగా పరీక్షాకాలం లాంటిది అన్నారు. ప్రతి చిన్న విషయం, పెద్ద విషయంలో కూడా ప్రవాహానికి ఎదురీతలాగా ఉంటుంది. లోపల ఉండేటువంటి పిరికితనం, అధైర్యం ఉంటాయి. మీలో ఉండేటువంటి మంచితనం వల్ల కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు, అపకీర్తులు కలుగుతాయి. ముందుకెళ్తే నుయ్యి, వెనకెళ్తే గొయ్యిలాగా కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల ఈ మకర రాశి వారు కూడా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, పెద్దలను సంప్రదించటం, ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్త వహించటం వాళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి పని. పేరు ప్రతిష్టలు ఎంతగా పెరుగుతాయో ఒక్కొక్కసారి అపఖ్యాతి కూడా అలాగే వచ్చే అవకాశం ఉంటుంది. ఆత్మస్థుతి, పరనింద ఇవి లేకుండా చేసుకోవటం మంచిది. ఇక ఆ తర్వాత ఈ రాశిలో 12వ ఇంట గురువు, శని, కేతువుల సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అందుకోసం భగవంతుడిని ప్రార్థన చేస్తూ నిత్యము కూడా కొంత సమయం దైవ ఆరాధనకి ఉపయోగించుకోవటం మంచిది. అట్లాగే సుందరకాండ పారాయణం చేసుకోవటం, విష్ణు సహస్రనామం పారాయణం చేయటం అభిలషణీయం. ఇక కుంభరాశి వాళ్ళు, ఈ కుంభరాశి వాళ్లకు ఈ సంవత్సరం చూసినట్టయితే యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాలలో కూడా వాళ్ళు జీవితంలో కొంత ముందంజ వేస్తారు. అట్లాగే సంఘంలో గౌరవం, ఇక ఆ తర్వాత పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం, సంఘంలో సమాజంలో ఉన్నత స్థాయి, అందరితో కూడా సంతోషంగా
అదే రకంగా కోర్టు వ్యవహారాలు కూడా విజయాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అటు శారీరకమైనటువంటి ఆరోగ్యం, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ప్రయత్నపూర్వకంగా పెంచుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఈర్ష్య అసూయలైనటువంటివి మీ పట్ల ఉంటాయి కాబట్టి అవి కలగకుండా జాగ్రత్త పడాలి. ఇక ఆ తర్వాత మొత్తం మీద యోగమైనటువంటి కాలం, యోగ్యమైనటువంటి సంవత్సరంగా భావన చేయాల్సి ఉంటుంది. మీ తెలివితేటలు, మేధస్సుకు గ్రహబలం, దైవబలం తోడైనప్పుడు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఇక మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలు, వికారినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనపడుతున్నది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. అందువల్ల మీనరాశి వాళ్ళు జాతక ప్రభావం ఎలా ఉంటుందో గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి వాళ్ళనైనా లొంగ తీసుకునేటువంటి కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అలాగే ఆదాయం జాగ్రత్త పడాలి. ఒడుదుడుకు లేకుండా జీవితాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎంత దైవారాధన చేస్తే అంత ఉపకారం, దైవ బలం అనేటువంటిది చమకూరుతుంది. నూతన గృహ నిర్మాణం, శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ప్రఖ్యాతి పెరుగుతుంది. స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధికమైనటువంటి సంతోషాన్ని కలగజేస్తుంది. అందువల్ల మీనరాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ ఓర్పు సహనంతో ప్రవర్తించాలి. గ్రహబలంతో పాటు దైవబలం ఉండేటట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. మీ పట్ల నరఘోష లేకుండా కూడా మనం జాగ్రత్త పడాలని చెప్పి మీనరాశి వారికి వికారినామ సంవత్సరం చెప్పేటువంటి ఫలితాలు. ఈ రకంగా మనం శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణంలో అన్ని రాసుల వాళ్ళకి ఏ రకంగా ఆదాయ వ్యయాలు, అట్లాగే కందాయ ఫలాలు, ఈ సంవత్సరం అంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకున్నాం. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, స్థూలంగా ఉండేటువంటి అంశాలు కొన్ని కోట్ల మందికి సంబంధించినవి కాబట్టి మనం వ్యక్తిగతంగా మళ్ళీ దైవజ్ఞుల్ని సంప్రదించి మనకు ఏ రకంగా ఉన్నదో తెలుసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ సంతోషమయంగా గడపడానికి ప్రయత్నం చేస్తాం. జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి, సుఖ సంతోషాలతో ఉండటానికి కూడా అటు పురుష ప్రయత్నము కావాలి, దైవబలము కావాల్సి ఉంటుంది. అందువల్ల మన తెలివితేటలను ఉపయోగించి, మన విద్యా విజ్ఞానాలను ఉపయోగించి, అట్లాగే దైవభక్తిని పారాయణము, శ్రవణము ద్వారా కూడా మన శక్తియుక్తుల్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని ఉపయోగించుకోవాలి. అట్లాగే ఈ ఫలితాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని శ్రీ వికారినామ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుందాం. భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ప్రపంచ ప్రజలు, మన దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, బంధుమిత్రులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ఈ ఉగాది నాటి ఉత్సాహం, ఈ ఉల్లాసం, ఈ ఆనందం జీవితమంతా ఉండేటట్టు మనమే చేసుకోవాలి. జీవితంలో కలిగేటువంటి సుఖదుఖాలకు పొంగిపోవటం, కృంగిపోవటం లేకుండా స్థితప్రజ్ఞత అలవాటు చేసుకోవాలి. మంచి దేశ పౌరులుగా, మంచి తల్లిదండ్రులుగా, మంచి బిడ్డల్లా, దేశభక్తులుగా, తెలుగు తల్లి తనయుల్లా, మంచి అన్నదమ్ముళ్ళుగా, మంచి బిడ్డలుగా, అక్క చెల్లెళ్ళుగా, ఆదర్శవంతమైనటువంటి దంపతుల్లా జీవించాల్సి ఉంటుంది. అలా గనక చేసుకున్నట్టయితే మన ప్రయత్నము, దైవబలము కలిసి జీవితం విజయవంతమవుతుంది, ధన్యమవుతుంది. మళ్ళీ వచ్చే ఉగాది శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది 2020 మార్చి 25 బుధవారం దాకా ఈ ఆనందాన్ని ఇలాగే ఉంచుకుందాం. అప్పటిదాకా మళ్ళీ వచ్చే ఉగాది పండుగ దాకా వర్తమానంలో ఉన్నటువంటి శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొక్కసారి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం.
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమస్కారం.